नमस्कार प्रसाद मैं चूस प्रसाद टेक इन तेलुगु फ्रेंड्स इदी एमआई रोबो वैक्यूम क्लीनर सो इदी टू डेस नुंचि यूज चेस्तुन्नानु वीडियो ना एक्सपीरियंस गुरिंचि मीतो मात्लाडुतानु फस्ट अयिते दीनी अनबॉक्सिंग चूद्दाम तर्वात दीनी ऐप तो कूडा सेटअप चेयोच्चु ऐप तो एला सेटअप चेयालि अवन्नी चूद्दाम फ्रेंड्स अनबॉक्सिंग इंट्लो चेद्दाम अनुकुन्ना कापोते राकी अयिते असलु चेयनिवट्लेदु मल्ली मोत्तं पैक चेसि स्टूडियोकि तीसुकोच्चि इक्कड अनबॉक्सिंग अयिते चेस्तुन्नाम सो फस्ट मनकि बॉक्स लो कंटेंट्स एं वस्तुंदो चूसुकुंटे मात्रं इदी फस्ट वच्चेदि इदि मेन वैक्यूम क्लीनर इधी एमआई रोबो वैक्यूम क्लीनर इला उ इकड़ो माप क्लॉथ इच्छा इधर यूज चेयली अभी नैन चूपस्ता की यूजर मैनुअल एंड वारंटी कार्ड इध वारंटी एंड इधर की यूजर मैनुअल सो दी मन की एला दी सेटअप कंप्लीट वीलू మొత్తం స్టెప్ బై స్టెప్ అక్కడ మెన్షన్ చేస్తారు అండ్ ఎలా యూజ్ చేయాలి ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయి సో ఇది మాత్రం ఖచ్చితంగా చదవండి లేకపోతే వీడియో చూసినా కానీ మీకు అర్థమైపోతుంది అండ్ నెక్స్ట్ యూజర్కి బ్రష్ ఇది దానికి అంటించాలి వాక్యూమ్ క్లీనర్కి రెండు ఇస్తారు ఇవి ఎక్స్ట్రా కూడా ఒకటి ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మొత్తం రెండు ఉన్నాయి నెక్స్ట్ ఇది ఛార్జర్ ఇది ఆటోమేటిక్గా అదే ఛార్జ్ పెట్టుకుంటుంది ఈ ఛార్జర్ మనం ఇన్స్టాల్ చేయాలి మనం ఇంట్లో ఒక ప్లగ్ బాక్స్కి ఈ ఛార్జర్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడికి వెళ్ళి ఇది అతుక్కుంటుంది స్టిక్ అవుతుంది రోబో అయితే అంటే వాక్యూమ్ క్లీనర్ ఇక్కడ నుంచి మనం ఇది ఛార్జ్ పాయింట్ ఇక్కడ నుంచి మనం ఛార్జర్ అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది ఛార్జర్ కూడా వీళ్ళు బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇది ఛార్జర్ సో కాకపోతే ఇది కొద్దిగా వైర్ లెంత్ చూడండి మనకి నార్మల్గా ప్లగ్ బాక్స్లో మన చెస్ట్ హైట్ మినిమం ఉంటాయి మనం ఇంట్లో ఇది చూస్తే మనకి చిన్నగా ఉంది దీనికి ఎక్స్ట్రా మనం ఎక్స్టెండెడ్ బాక్సెస్ ఉంటాయి కదా అట్లాంటివి కనెక్ట్ చేసి మనం దీన్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది ఇది ఒకటి కొద్దిగా మైనస్ అనిపించింది కొద్దిగా వైర్ లెంత్ పెద్దగా ఇచ్చుంటే ఎక్కువ ఇచ్చుంటే బాగుండి అనిపించింది ఛార్జర్లో అండ్ నెక్స్ట్ ఇంకొక క్లాత్ ఉంటుంది ఇది క్లాత్ వచ్చేసరికి ఇది కూడా మాప్ క్లాతే మాయిశ్చర్ క్లాత్ అని చెప్పొచ్చు తేమ ఉంటుంది కదా తేమను మీరు క్లీన్ చేయాలనుకుంటే ఈ క్లాత్ అయితే యూజ్ చేయొచ్చు అండ్ ఇది వచ్చేసరికి ఇది వచ్చేసరికి 2-in-1 డస్ట్ కంపార్ట్మెంట్ ఇది ఆల్రెడీ మీకు వాక్యూమ్ క్లీనర్లో ఒకటైతే ఇన్స్టాల్ అయి ఉంటుంది అది వచ్చేసరికి ఓన్లీ డస్ట్ని మాత్రమే క్లీన్ చేయగలదు ఇది వచ్చేసరికి దీన్ని మనం వాటర్ పోసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నుంచి మనం వాటర్ పోయొచ్చు వాటర్ పోసి ఇది ఏం చేస్తుంది అంటే మీకు తుడుస్తుంది ఇల్లును తుడవడానికి ఈ ఇదైతే మీరు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది వాక్యూమ్ క్లీనర్ అవన్నీ నేను ఇప్పుడు చూపిస్తాను ఇవి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే ఇవన్నీ పక్కా పెట్టేద్దాం మనకి అవసరమైనవన్నీ టేబుల్ మీద పెట్టి ఒక్కటి ఎలా యూజ్ చేయాలి ఇవన్నీ నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవి మనకి బాక్స్లో కంటెంట్స్ అయితే సో ఇలా మనం ఛార్జింగ్ ఏదైతే డాక్ ఉందో ఇక్కడ మీకు ప్యాడ్స్ అయితే ఉంటాయి రబ్బర్ ప్యాడ్స్ దీన్ని మీరు ఇలా పెట్టేసేయండి నేల మీద పెట్టేయండి అండ్ ఇది వచ్చేసరికి ఇలా పెట్టేసేయాలి కనెక్ట్ చేయాలి ఛార్జర్ని అండ్ ఈ ఛార్జర్ వచ్చేసరికి మీరు ఏదైనా సాకెట్లో పెట్టేసేయండి సో ఆటోమేటిక్గా ఇది వెళ్ళి ఇట్లా అటాచ్ అవుతుంది దీనికి ఇట్లా అటాచ్ అయ్యి ఛార్జింగ్ అది చేసుకుంటుంది సో ఇది ఛార్జర్ విషయానికి వస్తే ఇది వస్తే చెప్పాను ఆల్రెడీ ఇది 2-in-1 కంపార్ట్మెంట్ అని చెప్పచ్చు డస్ట్ కంపార్ట్మెంట్ సో దీనిలో మనకి వాటర్ పోసుకోవచ్చు ఇక్కడ వాటర్ పోసి ఇక్కడ నుంచి మీరు వాటర్ పోసుకోవచ్చు వాటర్ పోసుకొని దీని ఇల్లు తుడడానికి అయితే యూజ్ చేయొచ్చు ఇక్కడ చూడొచ్చు సో దీనిలో నుంచి మీరు డస్ట్ బయట తీయాలంటే మాత్రం దీన్ని ఇట్లా ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ చూడొచ్చు డస్ట్ మొత్తం ఇక్కడ కలెక్ట్ అవుతుంది ఇట్లా వేసేసి మీరు క్లీన్ చేయొచ్చు బ్రష్ కూడా లోపల ఉంటుంది అది కూడా నేను చూపిస్తాను అండ్ ఇది దీనికి ఉపయోగపడుద్ది మీరు ఇల్లు తుడవడానికి దీన్ని యూజ్ చేయొచ్చు ఇది ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయాలి ఒకవేళ మీరు దీన్ని యూజ్ చేయాలంటే మాత్రం 2-in-1 ఇది ఖచ్చితంగా మాప్ ప్యాడ్ అయితే మీరు ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది ఇది ఎక్కడ పెట్టాలంటే ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే మీకు ఇక్కడ ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా సో ఇక్కడ మీరు దీన్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది ఇట్లా ఇట్లా పెట్టేసి ఇట్లా అంటే చాలు ఇది కనెక్ట్ అయిపోతుంది మళ్ళీ మీరు దీన్ని రిమూవ్ చేయాలనుకోండి ఇక్కడ 2 పిన్స్లా ఉన్నాయి దీన్ని పట్టుకుంటే ఇట్లా వచ్చేసిద్ది ఇది సో ఈజీ మనం ఇన్స్టాల్ చేయొచ్చు ఈజీగా మనం తీసేయచ్చు ఒకవేళ మీరు తేమని క్లీన్ చేయాలనుకుంటే ఇల్లు తుడిచిన తర్వాత తేమలాగా ఉంటుందో దాన్ని క్లీన్ చేయాలనుకుంటే దీన్ని రిమూవ్ చేయండి దీన్ని రిమూవ్ చేసేసి ఈ క్లాత్ ఏదైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో సో దీన్ని మనం అతికేయడమే ఇట్లా సో ఇది తేమను క్లీన్ చేయడానికి మీరు యూజ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ ఇంకా ఈ బ్రష్లు ఇక్కడ మీకు బ్రష్లు
కనిపిస్తున్నాయి కదా రెండు, ఇది ఎక్కడ పెట్టాలంటే ఇక్కడ మీకు వైట్ కలర్లో ఒకటి కనిపిస్తుంది కదా, సో దీనికి దీన్ని అటాచ్ చేసేయాలి. సో ఇట్లా పెట్టేసి మనం దీన్ని బ్రష్ చేసేయాలి. బ్రష్ చేసేస్తే ఇది అతుకుపోతుంది, ఇది క్లీన్ చేస్తూ ఉంటుంది బ్రష్ ఇది. సో ఇది కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది స్పేర్గా ఇంకోటి మీకు ఇస్తారు. అండ్ వీటి పనులు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసిన బాక్స్లు ఇవే కంటెంట్స్ అయితే. సో ఇవన్నీ తీసేసి ఒకసారి మనం దీని ఓవర్ వ్యూ చూద్దాం. ఏదైతే వ్యాక్యూమ్ క్లీనర్ ఉందో మెయిన్ వ్యాక్యూమ్, ఇది ఇలానే ఉంచేద్దాం, ఇది ఎలాగో ఉంచాలి, ఇది తీసేద్దాం, ఇది అవసరం లేదు. అండ్ మిగతావన్నీ ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి వీల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వీల్స్ మూడు ఉన్నాయి, ఇక్కడ ఒకటి, ఇది డైరెక్షన్ చేంజ్ చేయడానికి. ఇవి వచ్చేసరికి స్ట్రైటే ఉంటాయి. ఇదేమి ఇవి మూవ్ అవ్వవు, ఇది ఒకటే మూవ్ అవుతుంటుంది. ఏదైనా అడ్డు వచ్చింది అనుకో సెన్సార్స్ ఉంటాయి, డిటెక్ట్ చేయగలవు. ఏదైనా సోఫా కానీ ఏదైనా అడ్డు వచ్చింది అనుకో అది వే మార్చుకుంటుంది, వేరే రూట్లోకి వెళ్ళింది. సో ఇది దూరగలగ సందు వరకు దూరగలదు, దూరం అయితే మొత్తం క్లీన్ చేయగలదు. అండ్ ఇక్కడ మనకు ఒక బ్రష్ అయితే కనిపిస్తుంది, బ్రష్ కూడా మీరు ఫ్యూచర్లో చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈజీగా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఈజీగా వచ్చేసిద్ది ఇది బ్రష్ ఇది. అండ్ నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ సైడ్కి వచ్చేస్తే మాత్రం ఇక్కడ మీకు చూడడానికి ఇలా ఉంటుంది ఎంఐ వ్యాక్యూమ్ క్లీనర్. అయితే ఇక్కడ చూస్తే మీకు రెండు బటన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇది వచ్చేసరికి హోమ్ బటన్ లాగా ఉంది, అండ్ ఇది వచ్చేసరికి పవర్ బటన్. పవర్ బటన్ మీరు 3 సెకండ్స్ అట్లా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇది పవర్ ఆన్ అవుతుంది. ఈ బటన్ మీరు ప్రెస్ చేస్తారనుకోండి వెళ్ళి ఛార్జింగ్ కూడా చేస్తుంది అన్నమాట. అండ్ దీన్ని మనం ఇలా చేయొచ్చు, ఇక్కడ చూడొచ్చు, ఇట్లా మనం లిఫ్ట్ చేయొచ్చు. లిఫ్ట్ చేయగానే ఇక్కడ మీకు ఒక బ్రష్ అయితే ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు. సో ఈ బ్రష్ ఇక్కడ కనెక్ట్ అయి ఉంటుంది. ఇది ఎందుకంటే మీరు ఏదైతే ఈ బాక్స్ ఉన్నాయో డస్ట్ కంపార్ట్మెంట్ క్లీన్ చేయడానికి ఈ బ్రష్ అయితే యూజ్ చేయొచ్చు. డస్ట్ కంపార్ట్మెంట్ అంటే ఇది ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఇన్స్టాల్ అయ్యింది, అది కూడా బయటికి తీసి నేను చూపిస్తాను మీకు. సో ఇది ఈజీగా మీరు బయటకి అయితే తీయొచ్చు. ఇట్లా అంటే మీకు బయటకి అయితే వచ్చేస్తుంది. ఇది ఓన్లీ డ్రై అనమాట, అంటే మీరు ఇల్లు చిమ్మడానికి దీన్ని యూజ్ చేయొచ్చు. మీకు ఇల్లు చిమ్మేటప్పుడు ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ ఉన్నాయి కదా మాప్ ప్యాడ్స్, ఇవన్నీ మీరు యూజ్ చేయకండి. ఇల్లు చిమ్మడానికి ఇది కూడా అవసరం లేదు. ఇది వచ్చేసరికి మీరు ఇల్లు తుడవడానికి యూజ్ చేయండి. ఈ కంపార్ట్మెంట్ వచ్చేసరికి ఇల్లు తుడవడానికి, దీనిలో వాటర్ కూడా పోసుకోవచ్చు. ఈ కంపార్ట్మెంట్ వచ్చేసరికి ఇల్లు చిమ్మడానికి అనమాట. సో ఏదైనా మీరు పెట్టుకోవచ్చు, సేమ్ ఒకటే వే. ఇట్లా మీరు ఇది అప్ సైడ్ అనమాట, ఇక్కడ మీకు ఫంక్షన్స్ కనిపిస్తుంది, ఇది అప్ సైడ్ పెట్టండి, ఇట్లా పెట్టేసేయండి. దీన్ని మీరు బయట తీయడం ఇలా ఈజీగా బయట తీయొచ్చు. అండ్ క్లీన్ చేయడం చాలా ఈజీ. దీన్ని అయితే మీరు జస్ట్ ఇది ఓపెన్ చేస్తే మీకు ఇది క్లీన్ చేసుకోవచ్చు. మీరు డస్ట్ మొత్తం ఇక్కడ కలెక్ట్ అవుతుంది. అండ్ దీన్ని క్లీన్ చేయాలనుకోండి కొద్దిగా మీకు డిఫికల్ట్, దీన్ని రిమూవ్ చేయడం డిఫికల్ట్ అనేది కాదు, కొద్దిగా మీకు అలవాటు పడాలి. ఇక్కడ మీకు రెండు యారోస్ కనిపిస్తున్నాయి కదా, ఈ సైడ్ నుంచి దీన్ని మనం రిమూవ్ చేయొచ్చు. ఇట్లా లాగితే చాలు వచ్చేసింది, ఇట్లా లాగాలి గట్టిగా, లాగితే మీకు వచ్చేసింది. ఇక్కడ డస్ట్ కలెక్ట్ అయితే డస్ట్ మీరు కింద పడేసేయండి, చెత్త గుండెలో పడేసి ఈ బ్రష్ తీసుకొని క్లీన్ చేయాలనుకుంటే క్లీన్ చేసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్ ఈ రోబో వ్యాక్యూమ్ క్లీనర్ మనము యాప్తో కూడా కనెక్ట్ చేసి యూజ్ చేయొచ్చు. ఎంఐ హోమ్ యాప్ మీ అందరూ తెలిసిన యాప్ ఇది, మీకు ప్లేస్టోర్లో కూడా ఇది లభిస్తుంది. ఒకవేళ మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఇలా ఓపెన్ అవుతుంది, మీ అకౌంట్ లాగిన్ అవ్వండి మీ ఎంఐ అకౌంట్ తోటి. సో ఏదైనా కొత్త డివైస్ మనం యాడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్లో మనం ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు డివైస్ అని మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు మనం దీన్ని పేర్ చేయాలంటే మాత్రం దీన్ని పేరింగ్ మోడ్లోకి తీసుకొని రావాలి. ఇక్కడ మనకి ఏదైతే డాక్ బటన్, ఇది హోమ్ బటన్ లాగా కనిపిస్తుంది కదా, ఇది డాక్ బటన్, అండ్ ఇది వస్తే పవర్ బటన్. ఈ రెండింటిని లాంగ్ ప్రెస్ చేసి ఒక 3 సెకండ్స్ ఇట్లా పట్టుకున్నాం అనుకోండి. ఇక్కడ చూడొచ్చు వైఫై కనెక్షన్ రీసెట్ చేసామని అడుగుతుంది, రీసెట్ చేసి మనకి వైఫై కనెక్షన్ కోసం ఎదురు చూస్తుంది. సో ఇక్కడ మనకి ఎంఐ రోబో వ్యాక్యూమ్ మాప్ పి ఉంది కదా, ఈ ప్రొడక్ట్ మనం సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు అయితే మనం ఆపరేషన్ చేస్తాము, ఈ రెండు బట్టలు లాంగ్ ప్రెషర్స్ పెట్టుకోమని అదే ఇక్కడ మనకు చూపిస్తుంది. ఆల్రెడీ మనం చేసాం, నెక్స్ట్కి వెళ్తే ఇది మనం డిటెక్ట్ చేస్తుంది, మన వైఫై నెట్వర్క్ డిటెక్ట్ చేసింది ఆల్రెడీ 2.4 GHz. నెక్స్ట్ సో ఇది మనకి డివైస్ అయితే కనెక్ట్ అవుతుంది. ఇంకా చూడొచ్చు వ్యాక్యూమ్ క్లీనర్ కనెక్ట్ కనెక్ట్ అయిపోయి ఆటోమేటిక్గా ఇది సెటప్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు ఒక చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా సెటప్ అయితే అయిపోతుంది. సో పెద్ద కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే మీ వైఫై అంటే ఉండాలి, వైఫై నెట్వర్క్ నుంచి ఇది రెండు కమ్యూనికేట్ అయితే. అండ్ చూడొచ్చు డివైస్ అయితే యాడ్ అయిపోయింది, డన్ అయిపోయింది. మన ఆఫీస్లో లేకపోతే లివింగ్ రూమా డైనింగ్ రూమా ఆఫీస్ అని పెడుతున్నా. నెక్స్ట్ దీని పేరు ఏమైనా చేంజ్ చేసుకోవాలో మీరు చేంజ్ చేసుకోవచ్చు, తర్వాత చూపిస్తాను. ఇది ఎంఐ రోబో వ్యాక్యూమ్ క్లీనర్ నెక్స్ట్. అండ్ ఇది వచ్చేసరికి అయిపోయింది, సెటప్ అయిపోయింది. సో ఇది మనకి యాప్ ఇంటర్ఫేస్ అయితే. సో ఇది బ్యాటరీ చూడొచ్చు 65% ఉంది. అండ్ ఇక్కడ డాక్ అండ్ స్టార్ట్ అని చెప్పేసింది, స్టార్ట్ కొడితే ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది. మనం రిమోట్గా దీన్ని కంట్రోల్ చేయొచ్చు, డాక్ అండ్ డాక్ మీద ట్యాప్ చేస్తే వెళ్ళి ఛార్జింగ్ అయితే అవుతుంది.
అండ్ మిగతా ఆప్షన్స్ చూసుకుంటే ఇక్కడ మనకి మోడ్స్ చూడొచ్చు, వాక్యూమ్ వాక్యూమ్ అండ్ మాప్ మాప్ అని ఉంది. సో ఇక్కడ మనం వాక్యూమ్, ఎందుకంటే మనకు లోపల పెట్టింది డ్రై కంపార్ట్మెంట్ పెట్టాం కాబట్టి వాక్యూమ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు వెట్ కంపార్ట్మెంట్ టూ ఇన్ వన్ కంపార్ట్మెంట్ పెట్టారనుకోండి అది ఒకేసారి మనకి మాప్ కూడా చేయగలుగుతాం, తుడుస్తుంది కూడా క్లీన్ చేయడంతో పాటు. సో ప్రజెంట్ ఆ సెటప్ అని మనం ఏం పెట్టలేదు, జస్ట్ వాక్యూమ్ మీద పెట్టాను. ఓన్లీ మాప్ ఫంక్షన్ కూడా ఉంది. అండ్ ఫ్యాన్ స్పీడ్ ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, సైలెంట్ తిరగాల, స్టాండర్డ్, మీడియం, టర్బోన్, అంటే ఎంత ఫాస్ట్ మీరు ఫ్యాన్ తిరగాలి ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ వాటర్ లెవెల్ ఇక్కడ చూడొచ్చు, వాటర్ లెవెల్ ఇక్కడ మనకి ఇండికేట్ చేస్తుంది మీడియం ఉందా, లో ఉందా, హై ఉందా అని చెప్పేసి. ఇట్లా మనం దీన్ని యాప్ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు కంప్లీట్ డీటెయిల్స్ అయితే. ఇక్కడ మనకి మూడు చుక్కలు కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే మొత్తం ఇంకా క్లీనింగ్ హిస్టరీ ఎవ్రీథింగ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. షెడ్యూల్ క్లీనప్ అని చెప్పేసి, వాక్యూమ్ ఎలాంగ్ ది ఎడ్జెస్, స్కెడ్యూల్ కూడా చేసుకోవచ్చు దీన్ని, ఏ టైం నుంచి ఏ టైంలో మనం క్లీన్ చేయాలనుకుంటున్నారో దీన్ని మీరు స్కెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. డూ నాట్ డిస్టర్బ్ కూడా ఉంటుంది, వాయిస్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. వాయిస్ వస్తుంది ఇందాక మనం సెటప్ చేసేటప్పుడు, వాయిస్ని మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆన్లోనే పెట్టుకోండి. వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే రోబోత్ వాల్యూమ్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ రిమోట్ కంట్రోల్ ఉంది. సో ఇది మనకి ఇక్కడ చూడొచ్చు. సో మన ఇష్టం వచ్చినట్టు మనం, అంటే దీన్ని ఇటుపక్క తిప్పాలో మనం రిమోట్ కంట్రోల్ చిన్నప్పుడు కార్లో యూస్ చేస్తుంటారు కదా, సో అట్లా మనం దీన్ని యూస్ చేయొచ్చు. ఇలా మనకు కొన్ని ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. ఫిల్మ్వేర్ అప్డేట్ చేయాలంటే ఇక్కడ నుంచి మీరు ఫిల్మ్వేర్ అప్డేట్ కూడా చేయొచ్చు అని అప్డేట్స్ ఉంటే. ఒకసారి మనం దీన్ని పవర్ ఆన్ చేద్దాం, చూపిస్తే ఇక్కడ మనకి స్టార్ట్ కొడితే పవర్ ఆన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు స్టార్ట్ కొడతా, పవర్ ఆన్ అయింది, తిరుగుతుంది. పాజ్ కొడితే ఆగిపోయింది. మొత్తం జూమ్ అవుట్ చేసేస్తా, ఇంకా మీకు క్లియర్ కనిపిస్తుంది. మళ్ళీ కంటిన్యూ కొడతా. అయితే వాక్యూమ్లో ఉంది, ఇక్కడ చూడొచ్చు పడట్లేదు బయట. టేబుల్ క్లీన్ చేస్తుంది కానీ టేబుల్ మేనేజ్ అయితే బయటకి అయితే పడట్లేదు, ఈజీగా డిటెక్ట్ చేసుకుంటుంది ఇది. సో ఇది ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు దీనికి. డాక్ కొట్టామనుకోండి ఛార్జింగ్కి వెళ్ళిద్ది. డాక్ ఫంక్షన్ కూడా ఒకసారి మీకు చూపిస్తా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు డాక్ కొడదాం, ఇక్కడ డాక్ ఉంది, అక్కడ మనం డాక్ అయితే కనెక్ట్ చేస్తాం. ఛార్జర్ అయితే ఇక్కడ చూడొచ్చు, ఛార్జర్ అయితే ఇక్కడ పెట్టుంది, చూద్దాం ఇది వచ్చిద్దేమో ఇక్కడికి. సో ఇప్పుడు డాక్ అయితే కొడుతున్నాం, రిటర్నింగ్ టు ది డాక్ టు ఛార్జ్, చూద్దాం ఇది డాక్ డిటెక్ట్ చేసిద్దాము. ఓ సూపర్ అబ్బా సూపర్. ఫ్రెండ్స్ ఒక టూ డేస్ అయితే ఇది ఇంట్లో అయితే యూజ్ చేస్తాము, ఎంఐ రోబో వాక్యూమ్ క్లీనర్. ఫస్ట్ అయితే డ్రైగా యూజ్ చేస్తాం, తర్వాత వెట్ కూడా ట్రై చేసాము. సో దీనిలో ప్లస్ ఏంటంటే మనకి ఇది కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటుంది, దీనికి రెస్ట్ అయితే ఏమి ఉండదు. మీరు ఛార్జింగ్ పెట్టుకోవడం, తిప్పుకోవడం, ఛార్జింగ్ వచ్చేసరికి ఇది మీకు నాకైతే 1.5 అవర్ వస్తుంది ఒకసారి ఛార్జ్ పెడితే. ఛార్జింగ్ టైం ఎక్కువసేపు తీసుకుంటుంది, 2.5 అవర్స్ పైన తీసుకుంటుంది ఛార్జ్ అవ్వడానికి ఫుల్ ఛార్జ్. కాకపోతే ఇది ఛార్జ్ అయిన తర్వాత మీకు కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటుంది, ఇది ఒక ప్లస్ పాయింట్. ఎందుకంటే మనం ఎప్పుడు ఊరికే చిమ్మలేము, ఊరికే తొడవలేము, ఇదైతే ఆ పని అయితే ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ దీనికి మనం యాప్తో కంట్రోల్ చేయొచ్చు, అది కూడా నేను చూపించాను మీకు యాప్తో ఎలా కనెక్ట్ చేయాలి అవన్నీ. సో యాప్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మనం యాప్లో దీన్ని ఛార్జింగ్ చెక్ చేసుకోవచ్చు, మన యాప్ నుంచే మనం దీన్ని కంప్లీట్ కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ ఇచ్చుంటే బాగుండేది, దీనిలో ఓన్లీ 2 బటన్సే ఇచ్చారు ఛార్జింగ్ చేయడానికి అండ్ పవర్ ఆన్ ఆఫ్ చేయడానికి. ఇంకా ఎక్స్ట్రా బటన్స్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండే అనిపించింది. దీనిలో అయితే మన ఫంక్షన్స్ మినిమం అనమాట. ఒకవేళ మీకు మొత్తం కంప్లీట్ యూజ్ చేయాలంటే మాత్రం యాప్ నుంచి దీన్ని ఈజీగా యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకా దీనిలో మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇల్లు తుడవడం బాగానే తుడుస్తుంది, చిమ్మడం బాగానే చిమ్ముతుంది. కాకపోతే మీకు పెద్ద పెద్ద ఏమన్నా వచ్చినాయి అనుకోండి, చిన్న చిన్న చెత్త ఇట్లాంటివి అయితే లోపల తీసుకుంటుంది, కానీ పెద్ద పెద్ద ఏమన్నా చెత్త ఇట్లాంటివి ఉంటే మాత్రం అది లోపల తీసుకోవట్లే వదిలేసి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకో మైనస్ ఏంటంటే ఇది దానికి ఇష్టం వచ్చిన డైరెక్షన్లో తిరుగుతుంది, మనకి నచ్చిన డైరెక్షన్లో తిరగదు. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇది ఈ చూడొచ్చు మనకి ఈ సైజు, ఈ సైజు కంటే కిందకైతే వెళ్ళలేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దీని ప్రాబ్లం కాదు, మన ఇప్పుడు సోఫా ఉంది, సోఫా ఈ సోఫా కిందకైతే వెళ్ళలేదు, ఇది కొద్దిగా హైట్ ఉంటే దాని కిందకి వెళ్ళి క్లీన్ చేయగలదు. సో మీ ఇంట్లో కొద్దిగా హైట్ సోఫా దీన్ని ఇది పట్టే సంద అయితే ఉండాలి ఈ డైమెన్షన్, అప్పుడే ఇది లోపలికి వెళ్ళి క్లీన్ అయితే చేయగలదు, లోపల లేకపోతే లోపలికి అయితే వెళ్ళలేదు, స్ట్రక్ అయిపోయింది.
అంటే ఇది ఆబ్జెక్ట్స్ వచ్చినప్పుడు దాన్ని రూట్ మార్చుకునేది, రూట్ మార్చుకొని తిరుగుతూ ఉంటుంది. అదొక ప్లస్ పాయింట్ దీనికి. ఎవరైనా అడ్డొచ్చారు అనుకోండి రివర్స్లో వెళ్ళిపోయింది. పెద్ద పెద్దవి అయితే ఇది తీసుకోలేదు లోపలికి. మీ ఇంట్లో ఒకవేళ పెద్ద పెద్ద చెత్త ఇట్లాంటివి ఉండే పని అయితే మాత్రం ఇది మీకు పనికిరాదు. నార్మల్గా మీకు అపార్ట్మెంట్స్ ఇట్లాంటి వాటిల్లో మీరు కంటిన్యూస్గా ఇంటిని క్లీన్గా ఉంచుకోవాలి. మీకు కంటికి కనిపించిన చెత్త కూడా ఇది మనకి తీసుకొస్తుంది. ఇక్కడ చూడడానికి చాలా క్లీన్గా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది వదిలేసాను అనుకోండి, ఇది వదిలితే ఎంతో కొంత చెత్త తీసుకొని వస్తుంది. సో చిన్న చిన్న పార్టికల్స్, చిన్న చిన్న చెత్త పార్టికల్స్ ఇట్లాంటి ఉంటే మాత్రం ఇది ఈజీగా దీన్ని క్లీన్ చేయగలుగుతుంది. అది చాలా ప్లస్ పాయింట్, మనకు కంటికి కనిపించినది క్లీన్ చేయగలుగుతుంది. సో ఎవరైతే అపార్ట్మెంట్స్లో ఉంటారో, లేకపోతే ఏమన్నా హౌస్ మీకు ఎక్కువ మరీ క్లీన్ చేసుకోలేమో అన్న పొజిషన్ ఉన్నప్పుడు మాత్రం ఇట్లాంటి వాటి మీద మీరు లుక్ అయితే ఇవ్వచ్చు. ఖచ్చితంగా ఇదైతే రికమెండబుల్, ఎందుకంటే ఫ్యూచర్లోకి వెళ్ళాలి కాబట్టి. మనం రోబో వ్యాక్యూమ్ క్లీనర్, ఒక రోబో వచ్చి మన ఇంటిని శుభ్రం చేయడం అంటే అది నెక్స్ట్ జనరేషన్ అని చెప్పవచ్చు. సో అది మాత్రం దీనికి ఉంది. అదే ఛార్జింగ్ పెట్టుకుంటుంది, చాలా ముద్దుగా ఛార్జింగ్ పెట్టుకుంటుంది. అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అదే ఛార్జింగ్ అయిపోతే వెళ్ళిపోయి డాక్ చూసుకొని డాక్కి అద్దుకొని ఛార్జింగ్ అయితే పెట్టుకుంటూ ఉంది. సో ఖచ్చితంగా ఇది రికమెండబుల్, ఎవరైతే ఎఫోర్డ్ చేయగలరు. ఎందుకంటే 25,000 రూపాయలు ఉంది, తక్కువ కాస్ట్ కూడా కాదు. సో వన్ టైం పర్చేస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఇంటిని శుభ్రం చేసుకోవడానికి మాత్రం ఇది కొంత మీకు హెల్ప్ చేస్తుంది. ఇది ఓవరాల్గా అయితే మాత్రం ఎంఐ వ్యాక్యూమ్ క్లీనర్, రోబో వ్యాక్యూమ్ క్లీనర్ ఫస్ట్ రివ్యూ అయితే, ఇనీషియల్ రివ్యూ అని చెప్పవచ్చు. వీడియో నైస్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం గ్యాడ్జెట్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. శివప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫర్ మినిస్టర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.